మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని రేషన్ దుకాణాలను పాఠశాలలను మరియు మండల పరిధిలోని తుల్జారంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ చైర్పర్సన్ తిరుమల రెడ్డి బృందంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్పర్సన్ తిరుమల రెడ్డి మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం 2013 అమలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించడానికి నర్సాపూర్ డివిజన్లోని రేషన్ దుకాణాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి రావడం జరిగిందని తెలిపారు. రేషన్ సరఫరాలో లోపాలు లోటుపాట్లు నిర్లక్ష్యం ఉండకుండా పౌరులకు సక్రమంగా సరుకులు అందేలా చూడాలని డీలర్లకు సూచించారు. కరోనా సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పేదలకు ఉచితంగా రేషన్ సరుకులను పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. రేషన్ కార్డులు రాని వారు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందుతాయని పేర్కొన్నారు. రేషన్ సరఫరాలో అవకతవకలు ఉంటే విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు సక్రమంగా బియ్యం అందేలా అధికారులు జాగ్రత్త వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శ్రీనివాస్, డిఆర్డిఓ శ్రీనివాస్, ఆర్డిఓ సాయిరాం, డిప్యూటీ డిఎంహెచ్ఓ విజయ నిర్మల, సిడిపిఓ హేమ భార్గవి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మెదక్ జిల్లా నర్సాపూర్ డివిజన్లో ఆహార భద్రతా చట్టం 2013 అమలు జరుగుతున్నటువంటి తీరుతెన్నులను పరిశీలించడానికి పట్టణంలో ఉన్నటువంటి రేషన్ షాపుల క్షేత్రస్థాయి పర్యవేక్షణకు రావడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ఉండేటటువంటి ఈ నర్సాపూర్ డివిజన్లో ఉండేటటువంటి ప్రజానీకానికి బాధ్యులకు తెలంగాణ ఆహార కమిషన్ ఏం చెప్తుందంటే, మీకు ఇచ్చేటటువంటి రేషన్ ద్వారా ఇచ్చేటటువంటి సరుకులు కానీ, అంగన్వాడీల ద్వారా అందజేసేటటువంటి ఆహారం కానీ, మధ్యాహ్న భోజనం స్కూళ్ళ ద్వారా అందజేసేటటువంటిది కానీ, మెటర్నిటీ బెనిఫిట్కు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కు చట్టం చేసి ఇది మీకు ఒక చట్టపరమైన హక్కును క్రియేట్ చేసింది. కాబట్టి దీంట్లో ఎక్కడైనా లోపాలు కానీ లోటుపాట్లు కానీ, లబ్ధిదారులకు ఆటంకాలు కానీ, సరఫరాలో లోపం కానీ ఉంటే వాళ్ళు దానికి కావాల్సినటువంటి పరిహారాన్ని పొందేటటువంటి హక్కు ఉంది. కాబట్టి ఈ విషయాలను అన్నింటినీ ప్రజలకు అవగాహన కల్పించి ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనేటటువంటి దాంట్లో ఈ క్షేత్రస్థాయి